బేసిక్గా ఈ ఫీల్డ్లో అమ్మాయి అంటే చాలా కష్టాలు ఉంటాయి. సో ఇంట్లో వాళ్ళు కూడా మనకెందుకు, సో అమ్మాయి ఇవి ఎలా ఉంటాం, అమ్మాయి అనగానే ఛాన్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా నువ్వన్నీ ఇవన్నీ ఫేస్ చేసి సో ఇప్పుడు ఈ స్టేజ్కి, సో ఎలాగా ఈ ఫీల్డ్లో నువ్వు అన్నట్టు కామన్, చాలా కామన్ విషయం, ఇదే ఫీల్ కాదు ఎక్కడైనా కూడా. మామూలుగా ఒక అమ్మాయి, అమ్మాయి అంటేనే ఎక్కడ ఛాన్స్ దొరుకుద్దా, ఏమైనా చిన్న ఛాన్స్ ఉండకపోద్దా అని చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అట్లాంటిది మామూలుగా నేను ఇంకా సింగిల్ ఇండిపెండెంట్ ఉమెన్ని కాబట్టి ఇంకా ఈజీగా దొరికేస్తుందేమో ఛాన్స్ అని చెప్పి చూసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఫీల్డ్లోనే కాదు బయట కూడా నాకు చాలామంది అట్లనే ఎదురయ్యారు, మనుషుల దగ్గర నుంచి, అబ్బాయిల దగ్గర నుంచి, ఎక్కడి నుంచి ఉన్నా కూడా. ఈవెన్ అమ్మాయిలో కూడా ఏదైనా అవసరం ఉంటుంది, ఏదైనా అవసరానికి యూజ్ చేసుకోవచ్చేమో అమ్మాయిని, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఓన్లీ అబ్బాయిల నుంచి అంటే ఇలా ఆలోచిస్తాం కానీ మనం మనుషులు అంటేనే అట్లా ఉంటారు. సో ఈ ఫీల్డ్లో నేను ఫేస్ చేసిన టూ మచ్ అని మాత్రం చెప్పను, ఎక్కువ అని చెప్పను. ఎందుకనంటే నాకు ఆల్రెడీ దీనికి మించినవన్నీ పడేసిన, నేను ఈ ఫీల్డ్లోకి రాకముందే నేను దీనికి మించినవన్నీ పడేసిన చాలా. నాకు అదే అర్థం కావట్లేదు, నేను చూసిన తర్వాత నీ అవతారం, నీ బాడీ లాంగ్వేజ్, నీ మాట తీరు చూసి కూడా ధైర్యం చేసి నీ దగ్గరికి వస్తాడు ఎవరైనా? అదే కదా, నాకు కూడా అర్థం కాదు కాకపోతే, అందుకే నాకు ఇంకా తక్కువ వచ్చినా ఏమో. ఒకవేళ అనుకుంటాడు ఇప్పుడు దీనికి ఎరగటం అవసరం, వద్దులో కంపు కంపు నార్మల్ ఇప్పుడు దీనికి వెళితే రాడు దిగుద్ది ఇంత మాదిరి రాడు అనుకుంటారు, అందుకే దూరం వెళ్ళిపోతారు చాలా మంది. అసలు భయపడతారు కూడా, పిల్లలకు మస్తు బలుపు ఉన్నది, మస్తు యాటిట్యూడ్ ఉన్నది అని చెప్పేసి వన్స్ వాళ్ళు మింగిల్ అయ్యేంత వరకు మస్తు భయపడతారు నాతో మాట్లాడడానికి. నేను అట్లనే ఉండాలి అని చెప్పేసి కూడా ఫిక్స్ అయిపోయినా. రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం ఒక సింగర్ బాగా ఫేమస్ అయింది తెలుసా మీ టీవీ నేమ్, ఆవిడ పేరేంటి? జ్యోతక్క. జ్యోతక్క ఇప్పుడే కలిసింది నాకు. అవునా? ఆ వీడియో తీసింది నువ్వే కదా? అవును. ఒక రకంగా పాపులర్ చేసింది నువ్వే కదా? అంటే మంచిగా వాడుతుంది. ఎలాగా అంటే ఆవిడ ఎప్పటి నుంచో పాడుతుందని తెలుసా, లేకపోతే ఆ రోజు ఏదో సరదాగా తీసి పెట్టేద్దాం అనుకున్నా? ఇందాక నీకు చెప్పలా అంటే నాకు సెక్యూరిటీ వాళ్ళు, పని చేసేటోళ్ళు వీళ్ళే ఎక్కువ క్లోజ్. అంటే నేను వెళ్ళంగానే అక్క ఏం తెలియదు ఇంటికాడ నుంచి అని నేను చెప్పానా, ఇది పురపాల శాఖలో పని చేసేదిరా తీసుకొచ్చి అనవసరం. సో ఆమె మామూలుగా ఇట్లా మాట్లాడుతూనే ఉంటాం కానీ పాటలు పాడుతుందని నాకు తెలియదు అసలు. జ్యోతక్క సడన్ గా ఏదో ఊడుస్తుంది, ఏదో తుడుస్తుంది లోపల. నేను అప్పటికి మందలు ఇచ్చి ఇట్లా లోపలికి వెళ్ళిపోయినా, అప్పుడే చిన్న కూనిరాగాలు తీస్తుంది అది తెలుస్తుంది. లోపలికి పోయినా ఇట్లా మేకప్ చేయాలో కూసంగానే ఆమె గట్టిగా పాడేసింది ఒకటేసారి పాట ఏదో అందుకున్నది రెండు లైన్లు. నేను అసలు మేకప్ వేసుకుంటుందని ఒక్క నిమిషం, నాకు మ్యూజిక్ ఎక్కడి నుంచి పడినా కూడా ఒక రకం ఒక రకమైన ఫీల్లోకి వెళ్ళిపోతా వెంటనే వెంటనే. ఇలా ఆగా ఎవరు ఎవరు పాడేది, ఎవరు పాడేది అని అన్నాను. అనగానే మన జ్యోతి అని అన్నారు. ఎవరు జ్యోతి ఎవరు అంటే, ఏ మన జ్యోతి, మన స్వీపర్ జ్యోతి అని అన్నారు. ఒక్కసారి వెళ్ళి పిలుపో పిలుపో అంటే పిలుకొచ్చారనమాట. నాకు వినాలనిపిస్తుంది అంతే, ఎవరు పాడినా పాటలు, నీ ఏదో కొంత వేసుకో నువ్వు పాడినా నేను వింటాను, నీకు తెలుసు ఆ విషయం. ఓకే, కంటిన్యూ. నాకు మ్యూజిక్ అంటే అంత పిచ్చి. ఆవిడ పాడుతుంటే పిలిపించుకొని జస్ట్ పాడక్క ప్లీజ్ 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 అని బద్దలాడుకున్నాను. ఆవిడ పాప అప్పటికి వెక్స్ అయిపోయారట, చాలా మంది పాడించుకొని ఇన్స్టాలో పెడతామని పెట్టలేదు అది పోండి మేడం, ఏ ఊరికి అక్క నాకు ఇన్స్టా అయ్యని సంబంధం లేదు, నువ్వు వాడు ఊరికే నా కోసం, నేను వింటాను మంచిగా వాడుతున్నావు అన్న. ఇంకా ఎందుకో అనిపించింది పెడదాం ఒక వీడియో అని చెప్పేసి, ఇంత మంచి టాలెంట్ ఉంది కదా అని చెప్పి. నాకు అసలు అంత ఫాలోవర్స్ లేరు లిటరల్లీ, ఐ మీన్ నాకు ఏమంటారు యాక్టివ్గా ఉండే ఫాలోవర్స్ ఎవరు లేరు. నేను ఇన్స్టాలో చాలా తక్కువ యాక్టివ్ ఉంటాను పోస్ట్లు కానీ ఏదైనా కూడా, అయినా ఊరికే తీసుకొని పెట్టుకున్నాను హోప్ఫుల్లీ ఆమె టాలెంట్కి దేవుడి దయ వల్ల ఆమెకు ఛాన్స్ వచ్చింది. ఓకే, సో అంటే ఇప్పుడు టీవీ నెలలో నువ్వు చేసే ప్రోగ్రామ్ ద్వారా సో బయట జనాలు గుర్తుపడుతున్నారా ఎక్కడికి వెళ్ళినప్పుడు? కానీ కొంచెం గెటప్ అక్కడ గెటప్ ఇక్కడ గెటప్ అంటే కొంచెం ఆ షో చేసినప్పుడు కాసేపు ఆడపిల్లలా ఉంటావు, తర్వాత అంత మగరాయిలా ఉంటావు అనుకో, జనాలు గుర్తుపడుతున్నారని చిన్న డౌట్ నాకు. నిజంగా కొంచెం కొంతమంది గుర్తుపట్టరు నాకు అనిపిస్తుంది. మాల్తో వెళ్తా కదా ఇస్మా టీములతో పోయినప్పుడు వాళ్ళందరినీ గుర్తు వాళ్ళిద్దరిని గుర్తుపడతారు. అంటే వాళ్ళిద్దరు ఒకే తిరిగానే ఉంటారు కదా, నేనేమో తీరా చూస్తే మొత్తం అలా యేషమంతా మారుతుంది ఏడిపోయినా కూడా. వాళ్ళు అసలు నన్ను మర్చిపోతారు పూర్తిగా. నా ముందే రెండు మూడు సార్లు అయితే ఇద్దరు అరే అంజిల్ రాలేదా ఇంత మంచిగా చేస్తా తెలుసా అని అంటే అయ్యో నేను పక్కనే ఉన్నా అరే హో ఇలా వెళ్ళి నేనే సార్ ఒక పెద్ద ఆవిడ అడిగితే ఒక పెద్ద ఆవిడ అడిగితే అయ్యయ్యో ఏంట్రా ఇది అనుకున్నాను. కానీ వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు కదా నాకు అది మంచిగా అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ భాష అంటే యాసను బట్టి మళ్ళీ గుర్తుపడతారు వెంటనే. ఒక నాలుగు లైన్లు మాట్లాడితే అరే ఇస్మాట్లే మంజలివి కదా అని చెప్పి గుర్తుపడతారు. సో ఇప్పుడు ఏంటి ఫ్యామిలీ, సో ఎలా ట్రీట్ చేస్తారు, సో ఇప్పుడు నువ్వు ఇలా చేస్తూ అందరు ఏమన్నా ప్రౌడ్గా ఫీల్ అవుతారా, లేకపోతే ఇంకా మనకి ఎందుకమ్మా వచ్చాయి అన్నట్టుగానే మాట్లాడతారు?
అది ఒకప్పుడు ఉండేది చందు, అది అప్పుడెప్పుడో లైక్ అంటే మా అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడ పల్లెటూరు ఆవిడ కాబట్టి వాళ్ళకి ఈ జనరేషన్ వాళ్ళే ఒక అంటే ఆడపిల్ల పుడుతుంది అని అంటే ఇప్పటికీ కూడా అవాయిడ్ చేయించేద్దాం తీసేద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆడపిల్లని యాక్సెప్ట్ చేయని వాళ్ళు. అట్లాంటిది ఆవిడ ఎప్పుడో వెనకటి కాలం ముసలి ఆవిడ, ఆవిడ అట్లా ఆలోచించడంలో తప్పులేదు అనిపిస్తుంది నాకు. కాకపోతే మనకంటూ మనకు జరగాల్సిన ఏం జరగలేదు కాబట్టి కొంచెం ఎక్కడో చిన్న కోపము క్రోషం అది లోపల ఉంటుంది తప్పితే ఆవిడ అస్సలు ఇంపాసిబుల్. నాకు మీడియాలు ఇవన్నీ వద్దు, పెళ్లి చేసుకో ఇంటర్లోనే పెళ్లి చేసుకో, ఏమన్నా ఒకనే చూస్తా ఈ చదువులు ఇవన్నీ అసలు చదువుకో ఎంతవరకు చదువుకుంటావా, కానీ ఇంకా పెళ్ళే నెక్స్ట్ జీవితం అంటే పెళ్ళి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కావాలి, సెటిల్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఆ కాలపోలు కాబట్టి అసలు సపోర్ట్ ఉండకపోయేది. మా అన్న కొంచెం సపోర్టివ్గా ఉండేవాడు, ఏదో చేసుకొని దానికి నచ్చింది ఇంతకలా బుర్ర తింటావు అన్నట్టుగా. సో బ్యాకప్ నుంచి అయితే పుష్ చేసింది మా అన్న. ఓకే, ఫైనల్లీ ఒక క్వశ్చన్, నువ్వు లైఫ్లో ఎప్పటివరకు బాగా ఏడ్చిన సిచ్యువేషన్ కానీ బాగా ఆనందపడ్డ సిచ్యువేషన్ కానీ ఏంటి? బాగా ఏడ్చింది అంటే రీసెంట్గా ఏడ్చిన, నేను రీసెంట్గా ఇన్ ద సెన్స్ ఒక 3-4 మంత్స్ బ్యాక్ అట్లా ఏడ్చిన. అది అసలు ఆ సిచ్యువేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నార్మల్గా ఒక ఫ్రెండ్ పెళ్ళికి అని చెప్పేసి పోయినా, పోతే తెలియకుండా పాపం ఆంటీ ఇప్పుడు తిట్టుకుంటారేమో కానీ అంటే తిట్టుకోకండి ఊరికే, మీకు తెలుసు కదా నేను ఏడ్చిన అని అయినా కూడా లైట్గా తప్పక అనుకోవద్దు. బట్ అది నాకు చాలా ట్రిగర్ అయిన పాయింట్ అనమాట. అప్పుడు రీసెంట్ పెళ్ళికి వెళ్ళిపోతే ఏమైంది, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నార్మల్గా మాట్లాడుకుంటున్నప్పుడు, వాళ్ళకి నేను అంటే చాలా ఇష్టం మళ్ళీ ఆ ఫ్యామిలీ అందరికి కూడా, మాట్లాడుకుంటున్నప్పుడు సడన్గా వాళ్ళ అబ్బాయికి ఏదో నార్మల్గా చెప్తుంది ఆవిడ, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, చూడు అమ్మాయి బాగుందని వెంటనే ఒప్పేసుకోకు, మంచిదే నాకు తెలుసు అమ్మాయి మంచిదే అంతా బాగుంది కానీ మనకి ఫ్యామిలీ ఇంపార్టెంట్, అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకోవాలి, నీకు వెనకాల సపోర్ట్గా ఉంటారు అని చెప్పేసి ఆవిడ అన్నీ చెప్తుంది. ఆవిడ ఒక తల్లిగా తన కొడుక్కి బాధ్యతగా అన్నీ చెప్తుంది. అది మనకు ట్రిగ్గర్ అయింది, ఎందుకంటే నాకు 2-3 అలా అంటే ఒక సంబంధాలు పోయిన సిచ్యువేషన్ నేను ఫేస్ చేసిన, అంటే అంతా ఓకే అని ఇవన్నీ ఓకే అనుకున్న తర్వాత అసలు ఎవరు లేరు అమ్మాయికి, ఎందుకు వెనక ముందు ఎవరు లేని పిల్లని చేసుకొని ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి క్యాన్సిల్ అయిన సంబంధాలు అవన్నీ ఉన్నాయి. సో అది నాకు వెంటనే అంటే అక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ జరిగితేనే కదా మనకి సంబంధం క్యాన్సిల్ అయింది అని అసలు బాగా ట్రిగ్గర్ అయిపోయి, మనకు నిజంగా పేరెంట్స్ ఉంటే ఇదంతా ఉండకపోయేది, అట్లీస్ట్ సపోర్ట్ సిస్టమ్ ఉంటే బాగుండేదేమో, ఒక్కదాన్ని అవ్వడం వల్ల ఇలా అయిపోతుంది అని చెప్పేసి అది బాగా ట్రిగ్గర్ అయిపోయింది. ఆ రోజు నేను ఇంటికి వచ్చి ఏడ్చిన, అదే రీసెంట్ టైంలో ఏడ్చింది. అంతకు ముందు వరకు నేను ఎక్కువగా ఏడ్చిన సందర్భాలు ఏమీ లేవు, ఏదో చిన్న చిన్న దెబ్బలు తగ్గితే జ్వరం వస్తాయి ఇట్లాంటి ఏడ్చిన తప్పితే, అది బాగా ట్రిగ్గర్ అయింది. అది మర్చిపోవడానికి నాకు మళ్ళీ వారం పట్టింది దాని నుంచి బయటకు రానికి, ఎందుకంటే చాలా జల్దీ ట్రిగ్గర్ అవ్వదు నాకు పేరెంట్స్ లేరు అన్న విషయం ఊరుకూరికి. నాకు బాగా ఆనందపడ్డా, హ్యాపీగా ఫీల్ అయినా ఈ సిచ్యువేషన్లో. నేను ఇప్పటికు చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు మీడియా ఫీల్డ్లో స్టూడియో 1కి అప్లై చేసినప్పుడు నాకు ఫస్ట్ జాబ్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలే నాకు వస్తుంది అని కూడా అనుకోలేదు నేను, ఎందుకంటే నేను అప్పుడు చిన్న చిన్న ట్రైనింగ్లు తీసుకుని అప్పుడప్పుడే ఎదుగుతున్న నిబ్బిలం అన్నమాట. వెళ్ళగానే మనకి జాబ్ ఇచ్చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే బాగా చేయలిపోమా అంటది అనుకున్నాను, కానీ పిలిచి సెలెక్టెడ్ అనగానే ఇంకా ఎక్కడికి అంతేసి ఇంకా మామూలుగా ఏ మనం యాంకర్ అయిపోయాం అసలు మామూలుగా ఉండదు. ఇంకా వరంగల్ మొత్తం రచ్చ దుమ్ము దులిపేసి బ్యాండ్ భారత్ పెట్టేద్దాం అన్న రేంజ్లో ఖుషి అయినా నేను. ఓకే, మోస్ట్ హ్యాపీయెస్ట్. అంటే ఫస్ట్ తీసుకున్న సాలరీ గుర్తుందా? ఆరోహి ఫస్ట్ నేను ఈ పనికి ఇంత సాలరీ తీసుకున్నానరా? సాలరీ అంటే నేను డబ్బింగ్ అయితే 200 తీసుకున్నా, నా చేతిలో నేను చేసిన కష్టానికి పడ్డది నా చేతిలో 200. ఏరు అవ్వ, అది మాస సంవత్సరాలు అయిపోయింది. నేను డిగ్రీలు ఉన్నప్పుడు చెప్పి 94 నేను పుట్టినప్పుడు చెప్తాను. ఓకే ఓకే, ముందే చెప్తాను నీకు అక్కడ సంవత్సరం ముందే. ఓకే, అదే ఇండైరెక్ట్ గా నేను పుట్టింది 1995 అంటున్నా ఆరోహి అంతేనా? అంతే అంతే. ఓకే ఓకే. అండ్ ఫైనల్లీ లైఫ్ లో ఏం సాధించాలని గోల్? ఆర్టిస్ట్ అవుదామని ఒక గోల్ ఉంది. గోల్ ఏమి అలాంటి ఏమి లేవు, నచ్చినట్టు బ్రతుకు, నచ్చింది జై, మొహంలో ఎప్పుడు నవ్వుంచుకో, సంతోషంగా బతకాలి అంతే. ఓకే డన్. ఎందుకంటే సిచ్యువేషన్ మారిపోద్ది, ఫ్లిప్ అవుతుంది వెంటనే బ్యాక్ టు బ్యాక్. అంటే ఈ రోజు నీకు ఇది కావాలనిపిస్తుంది కానీ నెక్స్ట్ డే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, రేపు ఇంకోటి కావాలనిపిస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఒకటే కాన్స్టాంట్గా పెట్టుకోండి, నేను ఎప్పుడు నాకు ఏది అనిపిస్తే అది ఫ్లోలో లైఫ్ని కొట్టుకొని వెళ్ళిపోతాను అంతే. నేను ఫుడ్ ఎక్కువగా తింటావా? తింటాం. ఏ నువ్వు పెడతావు ఇప్పుడు? ఇప్పుడు పిలిచినావు కదా. ఓకే, చాలా అడగాలి బట్ మళ్ళీ తర్వాత. సో